చాలా పనులు ఉన్నాయి. తాళాలు మాకు ఇచ్చేసి నువ్వు పని చూసిన వచ్చే రండిరా. హాయ్. హలో. అది కాదురా, పొద్దున్న గొడవ కూడా అయింది. అందుకే కదరా మందు తీసుకొచ్చింది. మందుద్రా, ఈవినింగ్ ఎర్లీగా వచ్చేస్తానండి. నీకు రొమ్మ ఓకేగా? హాయ్ బాస్. హాయ్ హాయ్ హాయ్. ఇంత లేట్ ఏంద్రా? ఆడేవాడు ఇంట్లో అద్దం పెట్టుకుని తిరిగేస్తున్నాడు. ఎక్కడ దొరికాడు మీకు? ఆయన అమలాపురం నుంచి హీరో అవుదాని వచ్చాడురా, మార్నింగ్ తగిలాడు. మనకు తెలిసిన వాళ్ళు షూటింగ్ లో ఏదో బార్ లో చిన్న వేషం ఉందంటే రిహార్సల్ చేద్దామని పట్టుకొచ్చేసా. పాపం రా, అమాయకుడులో ఉన్నాడు. అమాయకుడే కానీ బాగా డబ్బున్న అమాయకుడు. ఈ రోజు ఈ మందు పార్టీకి స్పాన్సర్. మొత్తం ఆరుగురు ఉన్నారా, పూలు గెలిస్తే 500 చూసుకో మరి. అది దెబ్బ రారబా. ఈ పొక్కుడి గలికి సత్తా ఏంటో చూపిందా. మర్చిపోయాను, నువ్వు కొడుతున్నావు 100 మాఫీ చేసేయాలి మరి. చరణరా కూర్చో. అంటే మొదలెట్టేది అప్పుడే బేరాలు మొదలెట్టేసా. కట్టే ఇదిగో. నాకు అసలు మందు అలవాట్లేదు అర్జున్. ఏదో వాళ్ళ ఫ్రెండ్ షూటింగ్ బార్ లో ఉందంటే ప్రాక్టీస్ చేస్తున్నాను. యాక్టర్ అని మాత్రం డెడికేషన్ ఉండాలి కదా. ఆయన ఎవరు నీకు పరిచయం చేయలేదు కదా? రాజబాబు గారు అని సినిమా యాక్టర్. సినిమా యాక్టర్ కదా, అదే అక్కడ చూసినట్టుంది. అదే పోయిన వారం మనం మల్లిమొక్క సినిమాకి వెళ్ళాం కదా, అందులో హీరో తన ఫ్రెండ్ చనిపోయినప్పుడు శవపేట మీద ఎలా చేయిపెట్టి విల్లన్ చంపే వరకు నేను నిద్రపోను అని ప్రమాణం చేయాల. ఆ సీన్ లో శవపేటకులు ఉన్నది ఎవరనుకున్నావు? మన రాజబాబు గారే. శవపేటకులు నన్ను గుర్తుపెట్టేసావా? ఈడైతే మరీను ఎక్కడో చూసినట్టు ఉందంట. అర్జున్, ఇల్లు చూస్తుంటే గవర్నమెంట్ క్వార్టర్స్ ఎలా ఉంది? లోపల చూస్తే కప్పులు ట్రోఫీలు. స్పోర్ట్స్ పర్సన్ గవర్నమెంట్ జాబా? ఒకప్పుడు రెండు, ఇప్పుడు ఏది కాదు. అదేంటి? క్రికెట్ వీడు మానేశాడు, ఉద్యోగం వాళ్ళు వీకేశారు. క్రికెట్ మానేస్తే ఉద్యోగం తీసేస్తారా ఏంటి? అబ్బా అది కాదు రాజుగారు, 2 సంవత్సరాల క్రితం కరప్షన్ ఎక్కువైపోయిందని కంప్లైంట్స్ వస్తే ఎంక్వైరీ చేసి 15 మంది గౌలు కూడా ఎఫ్సీ ఎంప్లాయిస్ ని సస్పెండ్ చేశారు గుర్తుందా? అందులో ఈడు ఒకడు. కేసేమో కోర్టులో ఉంది, అది ఫైనల్ కి వచ్చి తప్పేవారో తెలిసే వరకు 15 మంది అండర్ సస్పెన్షన్. మీ సంగతి ఏంటి రాజు గారు, మీరు ఎప్పటి నుంచి హీరో అవ్వాలని? అది చిన్నప్పుడు మా ఊర్లో నాగేశ్వరరావు గారి ఆరాధన షూటింగ్ జరిగింది. రాజుగారు పొద్దున్న మీరు చెప్పింది అక్కినేని నాగేశ్వరరావు ఆరాధన, నేను ఇంకా చిరంజీవి గారు ఆరాధన అనుకున్నానండి. బాబు చాలా పాత మనిషి మీరు. మీరున్నాండి ఆ షూటింగ్ నుంచే నాకు ఇంట్రెస్ట్ కలిగింది. సరే 20% కమిషన్ లేదంటే 100 క్యాన్సిల్. ఇంకో గేమ్ వేద్దామా? అదే డబ్బులు అడిపెట్టి. అది మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి. నాన్న జెర్సీ ఎప్పుడు కొంటావు? నాన్న నేను ఆల్రెడీ నా ఫ్రెండ్స్ అందరికి వాళ్ళు చెప్పేశాను నువ్వు నాకు బర్త్డేకి జెర్సీ కొంటున్నావని. కొట్టనని చెప్పింది కదా. వాడి బర్త్డేకి ఇండియన్ జెర్సీ పొద్దున అడిగాను కదా. బాబు ఓనర్తో మాట్లాడమని చెప్పాను కదా, వెళ్ళావా? లేదు, రేపు చేస్తా. వాడు నన్ను ఎప్పుడు ఏం అడగలేదు సార్. లాయర్ దగ్గరికి వెళ్ళావా? రేపు వెళ్తా.
కరెంట్ బిల్ కట్టలేదా? ఎందుకు బాబు ఇంత రెస్పాన్సిబుల్ గా ఉన్నావు? మన సిచ్యువేషన్ ఏమైనా అర్థం అవుతుందా నీకు? 3 మంత్స్ నుంచి రెంట్ కట్టలేదు, అన్ని చోట్ల అప్పులు, నెక్స్ట్ మంత్ నాని స్కూల్ ఫీజు కట్టాలి, అయినా ఏమి పట్టనట్టు ఎలా ఉంటున్నావు బాబు? నాన్నా, ఎవరో అంకుల్ కరెంట్ బ్లాక్ తీసుకొని వెళ్ళిపోయారు నాన్న. పద క్యాండిల్స్ వెళ్ళిద్దాం.